అందరికి నమస్కారం. ఈరోజు మనం బిఏ మొదటి సంవత్సరం విద్యార్థులకు సామ్యవాద సిద్ధాంతం గురించి తెలుసుకుంటున్నాం. సామ్యవాద సిద్ధాంతానికి సంబంధించి ఇది రాజనీతి శాస్త్రంలో పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యక్తిశ్రేయవాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి సిద్ధాంతం. వాస్తవంగా రాజనీతి శాస్త్ర అధ్యయనం అనేది రాజ్యం చుట్టూ పరిభ్రమిస్తుంది. సో రాజనీతి శాస్త్రంలో ప్రధానమైన అంశం ఏంటి అంటే రాజ్యం. ఇది రాజ్యం గురించి అధ్యయనం చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే రాజ్యం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని రాజనీతి శాస్త్రం అంటాం. ఈ రాజనీతి శాస్త్రం రాజ్యం గురించి ఏం అధ్యయనం చేస్తుంది అంటే ప్రధానంగా రెండు అంశాల గురించి అధ్యయనం చేస్తుంది. ఒకటి రాజ్య ఆవిర్భావ సిద్ధాంతాలు, అంటే రాజ్యం ఏ విధంగా ఆవిర్భవించింది. ఇంకొకటి రాజ్యం యొక్క కార్యకలాపాలకు సంబంధించి, రాజ్యం యొక్క స్వభావానికి సంబంధించి అధ్యయనం చేసే సిద్ధాంతాలు. సో రాజ్యావతరణకు సంబంధించిన సిద్ధాంతాల్లో దైవదత్తాధికార సిద్ధాంతం, సామాజిక ఒడంబడిక సిద్ధాంతం, చారిత్రక పరిణామ సిద్ధాంతం, మాతృస్వామిక సిద్ధాంతం, పితృస్వామిక సిద్ధాంతం, ఈ విధంగా అనేక రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అదేవిధంగా రాజ్య కార్యకలాపాలకు సంబంధించిన సిద్ధాంతాల్లో వ్యక్తిశ్రేయవాదం, ఉపయోగితావాదం, సామ్యవాదం, ఈ విధంగా అనేక రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. సో ఈరోజు మనం సామ్యవాద సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. ఈ సామ్యవాద సిద్ధాంతం ఆవిర్భవించినటువంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారు వాదం అనేది బాగా ప్రబలంగా ఉన్నటువంటి కాలం అది. సో ఆ కాలంలో యుద్ధం అంటే శాంతి వాళ్ళ దృష్టిలో. వాస్తవంగా యుద్ధము ఘర్షణతో కూడుకున్నది, ఆస్తి నష్టం, ప్రాణ నష్టంతో కూడుకున్నది. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, వార్ ఈజ్ పీస్ అని ప్రజల్ని మభ్య పెట్టేవాళ్ళు. అంటే యుద్ధం ఎందుకోసం చేస్తున్నారంటే శాంతి కోసం చేస్తున్నామని. ఆ తర్వాత స్లేవరీ ఈజ్ ఫ్రీడమ్, అంటే బానిసత్వమే స్వాతంత్రం వాళ్ళ దృష్టిలో. ఎవరైతే బానిసలకు పనిచేస్తారో వాళ్ళు సొంతంగా జీవిస్తున్నట్టుగా వాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు. అదే సందర్భంగా ఇగ్నోరెన్స్ ఈజ్ స్ట్రెంగ్త్, అంటే అజ్ఞానమే బలం అని. ఈ విధంగా ప్రజల్ని మభ్యపెడుతూ, ప్రజల్ని దోచుకుంటూ ఆర్థిక వ్యవస్థలో కొద్దిమందే ఉన్నత స్థానంలో ఉంటూ మిగతా వాళ్ళందరూ బలహీనంగా, అంటే మిగతా వాళ్ళు కార్మికులు, మిగతా అన్ని వర్గాలని బలహీనపరిచే వ్యవస్థ ఆనాడు అమల్లో ఉంది. సో ఇటువంటి వ్యవస్థకి వ్యతిరేకంగా వచ్చినటువంటి రాజ్య కార్యకలాపాలకు సంబంధించిన సిద్ధాంతమే సామ్యవాదం. ఈ సిద్ధాంతం గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం అన్నమాట. సో రాజనీతి శాస్త్ర అధ్యయనంలో సామ్యవాదం అనేది ముఖ్యమైన సిద్ధాంతంగా ఈరోజు పరిగణించబడుతుంది. అదేవిధంగా ఇది వ్యక్తిశ్రేయవాద సిద్ధాంతానికి, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగా వచ్చినటువంటి సిద్ధాంతం. సో వ్యక్తిశ్రేయవాద సిద్ధాంతం ప్రధానంగా దేని గురించి చెప్తుందంటే రాజ్య రహిత, అంటే రాజ్యం జోక్యం లేనటువంటి వ్యవస్థ, లెజాఫేర్ సిద్ధాంతం అనమాట. లెజాఫేర్ అంటే జోక్యం చేసుకోవద్దు, రాజ్యము వ్యక్తి యొక్క విషయాల్లో జోక్యం చేసుకోవద్దు, ముఖ్యంగా వ్యక్తికి సంబంధించిన ఆర్థిక విషయాల్లో రాజ్యం జోక్యం చేసుకోవద్దు, రాజ్యం అనేది కేవలం రక్షణ వంటి విధులకు మాత్రమే పరిమితం కావాలి, వ్యక్తి ఆర్థిక కార్యకలాపాల్లో రాజ్యం జోక్యం చేసుకోవద్దు అని వాదించే ప్రధాన సిద్ధాంతం ఏంటంటే వ్యక్తిశ్రేయవాదం. ఈ వ్యక్తిశ్రేయవాద సిద్ధాంతం నుంచి వచ్చిందే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా లాభం కోసం పనిచేస్తుంది. దానికి వ్యక్తి యొక్క శ్రేయస్సు కానీ, సమాజ శ్రేయస్సు కానీ అవసరం లేదు. ఎక్కడ లాభం ఉంటే అక్కడ అది పనిచేస్తుంది. అంటే కేవలం లాభాపేక్షతో మాత్రమే పనిచేసే వ్యవస్థని మనం పెట్టుబడిదారు వ్యవస్థ అనుకోవచ్చు. సో రాజ్య జోక్యం లేనటువంటి వ్యవస్థకు మరియు పెట్టుబడిదారు దోపిడీ వ్యవస్థను రెండింటిని సమర్థించే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వచ్చినటువంటి సిద్ధాంతమే సామ్యవాద సిద్ధాంతంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సామ్యవాదం అనే దాన్ని ఇంగ్లీష్లో మనం సోషలిజం అంటాం. సోషలిజం అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే సోషియస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఈ సోషియస్ అనే లాటిన్ పదం అర్థం ఏంటంటే సమాజము అని అర్థం. సామ్యవాదాన్ని ఇంగ్లీష్లో సోషలిజం అంటారు. ఈ సోషలిజం అనేది సోషియస్ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. సోషియస్ అంటే సమాజము అని అర్థం. సోషలిజం అంటే మనం ఇంకా, సామ్యవాదం అంటే ఇంకా మనం చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు, ఇది సమాజానికి సంబంధించింది లేదా సామాజిక వ్యవస్థ అని కూడా అర్థం ఉంది. అంటే సమాజం యొక్క శ్రేయస్సు కోసం, సమాజం యొక్క అభివృద్ధి కోసం, మానవాళి యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి సిద్ధాంతమే ఈ సామ్యవాదంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఆవిర్భావం. ఈ సిద్ధాంతం యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుంటే దీని మూలాలు చాలా చరిత్రలో చాలా లోతుగా ఉన్నాయన్నమాట. అంటే ఇది ఏ ఒక్కరోజో హఠాత్తుగా వచ్చినటువంటి సిద్ధాంతం కాదు, దీని మూలాలు చాలా లోతుగా ఉన్నాయి, చాలా చరిత్రలో చాలా బలంగా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఈ పదాన్ని ది పూర్ మ్యాన్స్ గార్డెన్ అనే పత్రికలో మొట్టమొదటిసారిగా సోషలిజం అనే పదాన్ని వాడారు. అంతకుముందు సోషలిజం ఉన్నది, కానీ సోషలిజానికి సంబంధించిన ఈ వర్డ్ మాత్రం మొట్టమొదటిసారిగా 1833లో ది పూర్ మ్యాన్స్ గార్డెన్ అనే
పత్రికలో ఉపయోగించడం జరిగింది. రాబర్ట్ ఓవెన్, ఎందుకంటే ఈ రాబర్ట్ ఓవెన్ 1835లో సామ్యవాద మేధావులతో కలిసి ది న్యూలానక్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిందనమాట. ఇది వాస్తవంగా ఒక మిల్లు. ఈ మిల్లులో పనిచేసే కార్మికులందరినీ అందులో సంస్థ యజమాన్యంలో భాగస్వామ్యం చేయడానికి ఆయన ప్రయత్నం, అంటే కార్మికులనే సంస్థ యజమానులుగా మార్చడానికి ఈయన ప్రయత్నం చేసిందనమాట. వాస్తవంగా ప్లేటో ది రిపబ్లిక్ అనే గ్రంథాన్ని రాశాడు. క్రీస్తుపూర్వంలో ప్రాచీన గ్రీకు రాజనీతత్వేత్త ప్లేటో, ఈయన ది రిపబ్లిక్ అనే గ్రంథంలో ఏం చెప్పిండు అంటే ఒక ఆదర్శ రాజ్యం అని చెప్పిండు. ఈ ఆదర్శ రాజ్యం ఎట్లుండాలి అంటే ఆదర్శ రాజ్యంలో పాలకులు అనే వాళ్ళు సొంత ఆస్తి సొంత కుటుంబాన్ని కలిగి ఉండకూడదు. సొంత ఆస్తి వల్ల సొంత కుటుంబంలో ఏమవుతుందంటే వ్యక్తికి స్వార్థం పెరుగుతుంది. రాజ్యం యొక్క ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దోపిడీ అవినీతి ఇతర అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి రాజ్య పాలకులు అంటే ఒక ఆదర్శవంతమైన రాజ్యంలో ప్రజలు ఎట్లుండాలి అంటే, లేదా వాళ్ళని పరిపాలించే పాలకులు ఎట్లుండాలంటే వాళ్ళకి సొంత ఆస్తి కానీ సొంత కుటుంబం కానీ లేకుండా ఉంటే వాళ్ళు కేవలం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తారు. అటువంటి రాజ్యమే ఆదర్శవంతమైన రాజ్యం ఇద్దని ఆనాడే ఊహించినటువంటి రాజనీతి తత్వేత్త ప్లేటో. ఆ తర్వాత ఓల్డ్ టెస్టమెంట్, ఇది క్రైస్తవ గ్రంథం. ఈ గ్రంథంలో కూడా శ్రామికులు బలహీనులు మరియు పిల్లల ప్రయోజనాల పట్ల రాజ్యం వాళ్ళ యొక్క పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని చెప్పినటువంటి గ్రంథం ఓల్డ్ టెస్టమెంట్. వాస్తవంగా ఏ మత గ్రంథమైనా సరే అది శాంతిని ప్రబోధిస్తుంది, అది ప్రజల యొక్క ప్రజల్లో సోదరభావాన్ని పెంపొందించడానికి దయా కరుణ ప్రేమ ఇవన్నీ పెంపొందించడానికి ప్రయత్నిస్తాయి. అదేవిధంగా ఓల్డ్ టెస్టమెంట్ కూడా మొట్టమొదటిసారిగా శ్రామికులు బలహీనులు పిల్లల ప్రయోజనాల కోసం రాజ్యం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పినటువంటి గ్రంథం ఓల్డ్ టెస్టమెంట్ అన్నమాట. ఆ తర్వాత థామస్ మోర్ తన ఉటోపియా అనే గ్రంథంలో ధనిక పేద తారతమ్యాలను నిషేధించాలి అని చెప్పాడు అన్నమాట. ధనిక పేద తారతమ్యాలు ఎందుకు వస్తాయి? ఆస్తి హక్కు వల్ల వస్తాయి. సో వ్యక్తికి ఉన్నటువంటి ప్రైవేటు ఆస్తి వల్ల ఆస్తి ఉన్నవాళ్ళు ధనికులు గాను ఆస్తి లేని వాళ్ళు పేదవాళ్ళు గాను మిగిలిపోతారు. ఈ ఆస్తి హక్కు అనేది లేదనుకోండి, అంటే ఎవరికి ఆస్తి మీద హక్కు లేకపోతే అది అందరి ఉమ్మడి ఆస్తిగా ప్రకటించబడుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ దాన్ని అనుభవించడానికి అవకాశం దొరుకుతుంది. సమాజంలో ఈ ధనిక పేద వర్గాలకు ప్రధానమైన మూలం ఎక్కడుందంటే ప్రైవేటు ఆస్తి హక్కు అని ఈయన భావించి దీన్ని రద్దు చేసినట్టయితే సమాజం బాగుపడుతుందని చెప్పినటువంటి రాజనీతివేత్త థామస్ మోర్. ఆ తర్వాత రూసో, ఈయన సామాజిక ఉడంబడకవాదంలో మూడోవాడు. ఈయన కూడా ప్రైవేట్ ఆస్తిని కనుక రద్దు చేస్తే, సొంత ఆస్తి అనే హక్కుని రద్దు చేసినట్లయితే మానవుల మధ్య సమానత్వం అనేది సాధించడం సాధ్యమవుతుందన్నాడు. ఆ తర్వాత 17వ శతాబ్దంలో కాంపనెల్ల ద సిటీ ఆఫ్ సన్ అనే గ్రంథంలో బానిసత్వం లేని, ఆ కాలంలో బానిసత్వం అనేది ఒక ప్రధానమైన అంశంగా ఉండేది సమాజంలో. మనం క్రీస్తుపూర్వంలో చూసుకుంటే రాజనీతి శాస్త్ర పితామహుడైనటువంటి అరిస్టాటిల్ కూడా బానిసత్వాన్ని సమర్థించాడనమాట. సో ఈ బానిసత్వం అనేది సమాజానికి ఉపయోగకరంగా ఉంటుందని ఆయన చెప్పాడు. కానీ బానిసత్వం అనేది చాలా ఈ రోజుల్లో మనం ఏమాత్రం అంగీకరించడానికి అవకాశం లేనటువంటి విషయంగా ఉంది. కాబట్టి ఈయన బానిసత్వాన్ని ఆస్తిని కుటుంబాన్ని నిషేధించాలని, ఇవన్నీ లేకుండా ఉంటే అప్పుడు ఏమవుతుంది, సమాజంలో సమానత్వం అనేది సాధ్యమవుతుంది, అప్పుడు నిజ సమాజం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పినటువంటి రాజనీతివేత్త కాంపనెల్ల. ఆ తర్వాత బేకన్ కూడా తన న్యూ అట్లాంటిస్ అనే గ్రంథంలో రాజ్యాంగ పద్ధతుల ద్వారా ప్రజలకు ఆనందాన్ని రాజ్యాలు కల్పించాలి అన్నాడు. మానవుడు దేనికోసం బతుకుతున్నాడు? సాధారణంగా ప్రతి మానవుడు, ఏ మానవుడైనా సరే, సంతోషాన్ని కోరుకుంటాడు. ఏ మానవుడు దుఃఖాలు రావాలని, ఏ మానవుడు కష్టాలు రావాలని కోరుకుంటాడు. ప్రతి ఒక్క మానవుడి యొక్క అంతిమ ఫైనల్గా ఏం కోరుకుంటాడు అంటే సంతోషాన్నే కోరుకుంటాడు. మరి ఈ సంతోషం అనేది ఎట్లా సాధ్యమవుతుంది? వాని యొక్క భౌతిక అవసరాలు తీరినప్పుడు సాధ్యమవుతున్నాడు. భౌతిక అవసరాలు తీర్చుకోలేకుండా ఏ వ్యక్తి సంతోషంగా జీవించలేడు. కాబట్టి భౌతిక అవసరాలు తీర్చాలంటే ఏ వ్యక్తి కూడా వాడి ఆస్తిని ఇంకొకటి ఉచితంగా ఇవ్వడు. కాబట్టి రాజ్యం ఏం చేయాలి? రాజ్యాంగ పద్ధతుల ద్వారా చట్ట ప్రకారమే ప్రజలందరికీ ఆస్తి మీద ఉమ్మడి హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని బేకన్ అంటాడనమాట. ఆ తర్వాత హరింగ్టన్ ఆయన కూడా ఓషియాన్ అనే గ్రంథంలో రిపబ్లిక్ రాజ్యాలు ఏర్పడి ఆ తర్వాత ప్రైవేట్ ఆస్తిని పంచాలి అన్నాడు. రాజ్యాలు ఏం చేయాలి? రిపబ్లిక్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాలు అధికారంలోకి రావాలి. ఈ వారసత్వంగా వచ్చినటువంటి ప్రభుత్వాలు కానీ, నిరంకుశ ప్రభుత్వాలు కానీ, సైనిక ప్రభుత్వాలు కానీ, ఇటువంటి ప్రభుత్వాలు ప్రజలకు ఆస్తిని పంచడానికి అంగీకరించవు. కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి రాజ్యాధినేతలు
వచ్చినటువంటి రాజ్యంలో ఆ రాజ్యం ఏం చేయాలి అంటే ప్రైవేట్ ఆస్తిని అందరికీ పంచాలని చెప్పినటువంటి రాజనీతి హారింగ్టన్. ఆ తర్వాత సామ్యవాదంలో ప్రారంభంలో ఉన్నటువంటి సామ్యవాద సిద్ధాంతం ఏదంటే ఊహాజనిత సామ్యవాదం. ఊహాజనిత సామ్యవాదం అంటే ఏంటంటే ఊహల్లోనే సామ్యవాదం అనమాట. ఒక వాళ్ళు అంతా ఊహించుకుంటారు ఆదర్శ రాజ్యాల గురించి. ఆదర్శము అంటే మనం ఉండాలి అనుకుంటున్నటువంటి స్థితి. వాస్తవికం అంటే మనం ఉన్న స్థితి, ఆదర్శం అంటే మనం ఉండాలి అనుకుంటున్నటువంటి స్థితి. సో ఇప్పుడు ఉన్నటువంటి స్థితి బాగలేదు, ఇక్కడ ఉన్నటువంటి అసమానతలు ఉన్నాయి, పేదరికం ఉన్నది, బానిసత్వం ఉన్నది, ఆర్థిక దోపిడీ ఉన్నది, ఇట్లా కాకుండా అందరూ సమానంగా, అందరూ సమాన స్వేచ్ఛగా, సమాన హక్కులతోటి, సమాన సంపదతోటి, సమసమాజం, ఎటువంటి వర్గాలు లేకుండా జీవించే రాజ్య వ్యవస్థ ఏర్పడాలని ఊహించిన వాళ్ళని మనం ఊహాజనిత సామ్యవాదులు అంటాం. వీళ్ళని ఆంగ్లంలో ఉటోపియన్ సోషలిస్టులు అని కూడా అనొచ్చు అనమాట. సో అందులో వీళ్ళందరూ ఉన్నారు. రాబర్ట్ ఓవెన్, సెయింట్ సైమన్, జాన్ సిస్మండి, చార్లెస్ ఫోరియర్, లూయిస్ బ్లాంక్, ప్రౌదాన్. ప్రౌదాను ఊహాజనిత సామ్యవాదంలో మళ్ళీ అందులోనే ఇంకొక కొత్త మార్గాన్ని తీసుకొచ్చాడు, అది అరాచకవాదం. సో ఇవన్నీ కూడా రాజ్యం వ్యక్తుల మధ్య అసమానత లేకుండా చేసి సమాజంలో సమానత్వాన్ని సాధించాలని చెప్పినటువంటి వాళ్ళన్నమాట. సో ఊహాజనిత సామ్యవాదం ప్రధానంగా ఏం చేస్తుంది అంటే, దీని యొక్క ఆశయాలు ఏంటి అంటే, ఆర్థిక సామాజిక రంగాల్లో శాంతితో పత్రుల ద్వారా దోపిడీ లేని సమాజాన్ని నిర్మించాలి. సో ఇక్కడ శాంతియుత పద్ధతుల ద్వారా, శాంతి మార్గంలోనే దోపిడీ ఉండకూడదు. పెట్టుబడిదారి వ్యవస్థ అంటేనే దోపిడీ. సో పెట్టుబడిదారి వ్యవస్థ నిర్మూలించి దోపిడీ లేకుండా, అంటే పెట్టుబడిదారుడికి లాభం ఎక్కడి నుంచి వస్తుంది, శ్రామికుని యొక్క శ్రమని దోచుకోవడం వల్ల లాభం వస్తుంది. వాస్తవంగా ఒక వస్తువు తయారు చేయాలంటే శ్రామికుడు తన శ్రమని జోడించాలి. ఏ వస్తువును కూడా మనం డైరెక్ట్గా వాడలేం. మనం వాడే కుర్చీ ఉంది, ఈ కుర్చీ ముద్ర రూపంలో ఉన్నప్పుడు మనం దాన్ని ఉపయోగించాం, కానీ ఈ మొద్దు కుర్చీగా మారాలంటే శ్రామికుడు దాని మీద శ్రమించాలి. శ్రమించడం ద్వారానే మొద్దు కుర్చీగా మారుతుంది. కుర్చీగా మారినప్పుడు మాత్రమే అది మనం కూర్చోకటానికి ఉపయోగపడుతుంది, కాబట్టి అప్పుడు మాత్రమే దానికి మనకి డిమాండ్ వస్తుంది. కాబట్టి మొద్దు కుర్చీగా మారడంలో శ్రామికుడు అనేవాడు పనిచేస్తాడు. కానీ పెట్టుబడిదారుడు ఏం చేస్తాడు, దాన్ని ఎక్కువ ధరకు అమ్ముకొని శ్రామికుడికి తక్కువ వేతనం ఇచ్చి మిగతా తన దగ్గర ఉంచుకొని ఇది లాభం అంటాడు. కార్ల మార్క్స్ దాన్ని దోపిడీ అంటాడు. లాభము దోపిడీ రెండు ఒకటే, కానీ పెట్టుబడిదారు దృష్టిలో అది లాభం, కార్మికుల యొక్క దృష్టిలో చూస్తే, కార్ల మార్క్స్ దృష్టిలో చూస్తే అది దోపిడీ అనమాట. సో ఈ విధంగా శాంతియుత పద్ధతుల ద్వారా, వ్యక్తి ఆలోచనలో మార్పులు తేయడం ద్వారా సామాజిక మార్పులు చేయొచ్చని మనకి ఉటోపియన్ సోషలిజం చెప్తుంది అనమాట. ఇంకా రాబర్ట్ ఓవెన్ కూడా న్యూ మోరల్ ఓల్డ్ అనే గ్రంథంలో కార్మికుడు తన పనిచేసే సంస్థలో యజమానిగా ఉండాలని ప్రతిపాదించాడు. ఏ కార్మికుడు అయితే పనిచేస్తాడో పనిచేసే సంస్థలోనే యజమానిగా ఉండాలి. సామాన్యంగా కార్మికులు వేల సంఖ్యలో ఉంటారు, యజమానులు ఒకరు లేదా ఇద్దరే ఉంటారు. సో ఇట్లా కాకుండా పనిచేసే సంస్థలోనే కార్మికులకి యజమానిగా హక్కులు కల్పించాలని ఈయన చెప్తాడనమాట. ఆ తర్వాత రాబర్ట్ ఓవెన్, ఈయన ఒక మిల్లును స్థాపించాడు. న్యూ లానార్క్ అనే మిల్లులో కార్మికులతో ఆయన ఏం చేశాడంటే ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సంఘానికి ఆయన యజమాన్యంలో భాగస్వామ్యాన్ని కల్పించాడు. వాస్తవంగా కార్మికులకి సంస్థలో భాగస్వామ్యం ఉండదు, కేవలం యజమానులకు మాత్రమే దాని మీద హక్కు ఉంటుంది. సో ఈయన ఏం చేశాడంటే కొత్తగా రాబర్ట్ ఓవెన్ కార్మికుల అందరితో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ సంఘానికి కూడా సంస్థలో కొంత భాగస్వామ్యాన్ని కల్పించాడు, కొంత వాటాని కల్పించాడు అనమాట. ఆ తర్వాత సెయింట్ సైమన్. ఈ సెయింట్ సైమన్ క్రైస్తవ రాజనీతత్వేత్త. ఈయన న్యూ క్రిస్టియానిటీ అనే గ్రంథంలో సమాజంలోని పేదల నైతిక భౌతిక పరిస్థితులు మెరుగుపరచడానికి రాజ్యం కృషి చేయాలన్నాడు. నైతికంగా ప్రజలు ఉన్నతులు కావాలి, భౌతికంగా ఉన్నతులు. నైతికంగా ఉన్నతులు అయితే ఒకరినొకరు దోచుకోవాలన్న అవసరం ఉండదు. భౌతిక పరిస్థితులను మార్చాలి, ఎట్లా మార్చాలి, వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలి. అటువంటి సౌకర్యాలు కల్పించడానికి రాజ్యం చర్యలు తీసుకోవాలని చెప్పినటువంటి రాజనీతత్వేత్త సెయింట్ సైమన్. ఆ తర్వాత జాన్ సిస్మండి. న్యూ థియరీస్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అనే గ్రంథంలో పెట్టుబడిదారు వ్యవస్థను రద్దు చేసి సంపదను ప్రజల మధ్య పంపిణీ చేయాలని ఈయన వాదిస్తారనమాట. సో పెట్టుబడిదారు వ్యవస్థ అనేది దోపిడీకి రూపం. పెట్టుబడిదారు వ్యవస్థ అనేది లాభాపేక్షతో పనిచేస్తుంది, దానికి సమాజ శ్రేయస్తోటి, ప్రజల అవసరాలతోటి సంబంధం లేదు, లాభంతో మాత్రమే అది పనిచేస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, దాన్ని రద్దు చేసి ఆ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి ఆస్తిని ప్రజలకు పంచాలని ఈయన వాదిస్తారనమాట. లూయి బ్యాంక్ కూడా పెట్టుబడిదారు వ్యవస్థను రద్దు చేయాలని వాదించిన వాళ్ళు ఉన్నాడు. ఈయన కూడా పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థను రద్దు చేయాలని వాదించాడనమాట. ప్రౌదాన్, ఈయన అరాచకవాది. అరాచకవాదం అంటే ప్రధానంగా అరాచకవాదం దేని గురించి ఆలోచిస్తుంది అంటే, రాజ్యానికి సంబంధించిన ఏ రూపాన్ని, ఏ వ్యవస్థని ఇది అంగీకరించదు. రాజ్య వ్యవస్థ లేనటువంటి సమాజాన్ని ఊహించినటువంటి దాన్ని మనం
అరాచకవాదం అంట. అరాచకవాదులు ప్రధానంగా రాజ్యాన్ని, రాజ్యానికి సంబంధించిన ఏ సంస్థను, ఏ వ్యవస్థని వాళ్ళు అంగీకరించరన్నమాట. ఈయన ఒక ప్రైవేట్ ఆస్తి అంతా దోపిడి అంటాడు. ఆస్తి అంటే ఏంటి? దోపిడి. ఎట్లా దోపిడి? ఎందుకు దోపిడి అవుతుంది? ఆస్తి అనేది మనం ఎట్లా ఎట్లా కూడబెడతాం? వ్యక్తి యొక్క మానసిక మరియు శారీరక శ్రమ ద్వారా ఆస్తిని కూడబెడతాం. సో ఈ ఆస్తిని యజమానులు ఎట్లా కూడబెడుతున్నారంటే శ్రామికుడిని దోచుకోవడం ద్వారా. కాబట్టి యజమానుల దగ్గర ఉన్నంత ఆస్తి అంతా కార్మికుల శ్రమం దోచుకోవడంలో వచ్చింది. కాబట్టి ఆస్తి దోపిడి అని ప్రౌధాన్ అంటాడనమాట. ఈయన అరాచకవాదుల్లో ప్రముఖుడు. ఆ తర్వాత క్రైస్తవ సామ్యవాదం. ఇందులో డిమాలయస్, కింగ్స్లే, మేరీస్ మొదలగు వారు వీళ్ళందరూ కూడా క్రైస్తవ సామ్యవాదులుగా ఉన్నారు. వీళ్ళు ఏమంటారు? శ్రమను గౌరవించాలి, సాంఘిక బాధ్యతను గుర్తించి క్రీస్తు బోధనల ప్రకారం క్రీస్తు బోధనలను రాజ్యంలో అమలు చేయాలంటారు. శ్రమను గౌరవించాలి. మనకి ఇక్కడ శ్రమించే వాళ్ళకి గౌరవం లేదు. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, శ్రమించేవాడికి గౌరవం ఉండదు, ఆ శ్రమను అనుభవించేవాడికి, ఆ ఫలితాన్ని అనుభవించేవాడికే ఎక్కువ గౌరవం. ఉత్పత్తి చేసేవాడికి ఏముండదు, ఆ ఉత్పత్తిని ఎవడైతే అనుభవిస్తాడో వాడికే ఎక్కువ గౌరవం ఉంటుంది. కాబట్టి శ్రమను గౌరవించాలని క్రైస్తవ సామ్యవాదం చెప్తుంది. సాంఘిక బాధ్యతను గుర్తించాలి. ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యతను గుర్తించాలి. ఏ వ్యక్తి కూడా ఈ సామాజిక బాధ్యతను గుర్తించడానికి ఇష్టపడదు. నేను మంచిగా ఉండాలి, నాతో పాటు నా చుట్టూ ఉన్న ప్రజలు కూడా మంచిగా ఉండాలని ఒక సామాజిక బాధ్యతను కనుక అందరు గుర్తించినట్లయితే చాలా రకాల సమస్యలకి పరిష్కారం దొరికినట్టే. మనం చాలా సందర్భాలు ఏం చేస్తాం, మన ఇంట్లో ఉన్న చెత్తను తీసుకొచ్చి బయటపడేస్తాం. ఇది సామాజిక బాధ్యత కాదు. సో నేను ఆరోగ్యంగా ఉండాలి, నాతో పాటు నా చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఒక భావన కనుక నాకుంటే నేను అట్లా చేయను. దాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేయాలో, ఆ విధంగా ప్రాసెస్ చేసి ఎక్కడ వేయాలో అక్కడ వేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ నైతికంగా ఎవరికి వాళ్ళు తమ బాధ్యతను గుర్తించి వాటిని సక్రమంగా అమలు చేసినట్లయితే ఈరోజు సమాజం ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల సమస్యలకి చక్కటి పరిష్కారం దొరుకుతుందని క్రైస్తవ సామ్యవాదం మనకి చెప్తుంది అన్నమాట. ఆ తర్వాత సామ్యవాదంలో మొత్తం ఒక సమూలమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి వాళ్ళు కార్ల్ మార్క్స్ అండ్ ఎంగిల్స్. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. వీళ్ళిద్దరు కలిసి ది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే గ్రంథాన్ని రాశారు. అయితే ఊహాజనిత సామ్యవాదం కానీ అరాచకవాదం కానీ అవి ఆచరించడానికి అనుకూలంగా లేవు. కానీ కార్ల్ మార్క్స్ ప్రతిపాదించినటువంటి శాస్త్రీయ సామ్యవాదం, ఈ శాస్త్రీయత అంటే ఏంది? ఇక్కడ దాన్ని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఒక ఏదైతే మనం అమలు చేయడానికి అవకాశం ఉంటుందో దాన్ని మనం శాస్త్రీయంగా ఒక క్రమబద్ధంగా ఉంటుంది, ఒక ఆర్డర్లో ఉంటుంది అన్నమాట. సో దాన్ని అమలు చేయవచ్చు, ఫలితాలు రాబట్టవచ్చు, దాని యొక్క ఫలితాలు మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ శాస్త్రీయ సామ్యవాదాన్ని ప్రవేశపెట్టి మొత్తం సామ్యవాద ఆలోచన విధానంలోనే సమూలమైనటువంటి మార్పు తీసుకొచ్చిన వాళ్ళు కార్ల్ మార్క్స్ అండ్ ఎంగిల్స్ అన్నమాట. ఇందులో కార్ల్ మార్క్స్ని మనం శాస్త్రీయ సామ్యవాద పితామహుడు అంటాం. ఈ సిద్ధాంతాన్ని ఆయన వర్ణించేటప్పుడు చరిత్రలోకి తీసుకుపోతాడు అన్నమాట. భౌతిక పరిస్థితులే చరిత్ర నడిపిస్తాయి. చారిత్రక గత్యార్కిక భౌతిక సిద్ధాంతం కానివ్వండి, వర్గ పోరాటం కానివ్వండి, మిగులు విలువ సిద్ధాంతం కానివ్వండి, పెట్టుబడిదారు వ్యవస్థలో లోపాలు కానివ్వండి, ఆ తర్వాత రాజ్యరహిత వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి ఇవన్నీ కూడా సామ్యవాదంలో ప్రధానమైన అంశాలు. ఈ శాస్త్రీయ సామ్యవాదం అంతిమంగా ఏం చెప్తుందంటే వర్గరహిత పోరాటం ఏర్పడుతుంది. వర్గరహిత రాజ్యం అంటే సమాజంలో ఉన్నవాడు లేనివాడు, ధనికుడు పేదవాడు అనే వర్గాలు లేకుండా ఒక వర్గరహిత సమాజం ఏర్పడుతుంది. ఈ వర్గరహిత సమాజం ఏర్పడినప్పుడు రాజ్యం అనేది అంతరిస్తుంది. ఎందుకు రాజ్యం అంతరించాలి అంటే కార్ల్ మార్క్స్ ఏమంటాడు అంటే రాజ్యం అనేది దోపిడీ సాధనం. అంటే పెట్టుబడిదారుడు దోచుకోవడానికి రాజ్యము దోపిడీ వ్యవస్థని చట్టబద్ధం చేస్తుంది అన్నమాట. సో ఇటువంటి రాజ్య వ్యవస్థను కనుక నాశనం చేసినట్లయితే అప్పుడు దోపిడీ వ్యవస్థకి చట్టబద్ధత ఉండదు, దోపిడీ వ్యవస్థ లేనట్టయితే సమసమాజాన్ని నిర్మించవచ్చు అని కార్ల్ మార్క్స్ తన సిద్ధాంతంలో చెప్తాడు. సో అందుకే ఈయనని శాస్త్రీయ సామ్యవాద సిద్ధాంత పితామహుడు అని కార్ల్ మార్క్స్ని అంటారన్నమాట. ఆ తర్వాత సామ్యవాదంలో అనేక రకాల వర్గాలు ఉన్నాయి. అంటే సామ్యవాదం అనేది ఒక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ఆయా కాల పరిస్థితులు, వాళ్ళు జీవించే పరిసరాలు, వాళ్ళ యొక్క ఆలోచనల విధానానికి అనుకూలంగా అనేక రకాలుగా మార్చుకున్నారు. అందులో మనం కొన్ని చూడొచ్చు. అందులో ఫెబియనిజం, ఈ ఫెబియన్ అనే రోమన్ నియంత. సో ఈయన పేరు మీద వచ్చినటువంటి సిద్ధాంతం. చరిత్రలో కొంతమంది నియంతలు ఉన్నారు. నియంతలు అంటే మనకి సాధారణంగా చెడ్డవాళ్ళనే ఒక భావంలోనే ఉంటాం. కానీ ప్రాజ్ఞ నిరంకుశత్వం అని ఇంకోటి ఉంటుంది. ప్రాజ్ఞ నిరంకుశులు అంటే వాళ్ళు నిరంకుశంగా వ్యవహరించి ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తారు. పీటర్ ది గ్రేట్ ఉన్నాడు. ఆయన రష్యాలో అప్పుడు ప్రజలు బాగా జుట్టు పెంచుకొని వదులు బట్టలు వేసుకొని పెద్ద పెద్ద చుట్టలు లాగి భయంకరంగా ఉండేవాళ్ళంట.
సో ఈయన ఏం చేశాడు, వాళ్ళందరినీ బలవంతంగా కూర్చోబెట్టి వాళ్ళ జుట్టులన్నీ కత్తిరించి పొగ తాకుండా చేసి ఆ లూజు బట్టలన్నీ దగ్గరేసి ఒక దయ్యం ఆకారంలో ఉన్నటువంటి మనుషుల్ని మామూలుగా చేశాడు అనమాట. సో ఇట్లా చేయడానికి ఆయన ఎంచుకున్న పద్ధతి అంటే నిరంకుశమే. సో విధంగా పీటర్ ది గ్రేట్, ఇటువంటి చాలా మంది చక్రవర్తులు ఏం చేశారు అంటే వాళ్ళు నిరంకుశంగా వ్యవహరించైనా సరే ప్రజలకు మేలు చేయాలని ప్రయత్నం చేశారు. అటువంటి వాళ్ళలో ఈ ఫెమినిజం అనే ఫెబిన్ అనే ఆయన ఒక ఆయన అనమాట. సో ఆయన కూడా సమాజంలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత వృత్తి సంఘ సామ్యవాదం. ఈ వృత్తి సంఘ సామ్యవాదం అనేది బ్రిటన్లో వచ్చినటువంటిది అనమాట. అంటే వృత్తుల ఆధారంగా అన్ని సంఘాలు ఏర్పాటు చేసుకొని ఆ వృత్తి ద్వారా వచ్చినటువంటి లాభాన్ని వాళ్ళే పొందాలని చేసే ప్రయత్నం, అంటే సమానంగా పంచుకోవాలనే ప్రయత్నం వృత్తి సంఘ సామ్యవాదం ద్వారా వచ్చింది. ఆ తర్వాత శ్రామిక సంఘవాదం. ఈ శ్రామిక సంఘవాదంలో శ్రామికులు అందరూ గిల్డ్లాగా ఏర్పడాలి, ఒక సంఘంలాగా ఏర్పడాలి, ఈ సంఘాలే ఉత్పత్తి లేకపోతే వాటిని అమ్మడం కొనడం అన్నీ చూసుకోవాలి, తద్వారా ఆ సంఘాలు బెనిఫిట్ అవుతాయని ఈ సిద్ధాంతం ఫ్రాన్స్లో జాగా చాలా పాపులర్గా వచ్చినటువంటి సిద్ధాంతంగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ప్రజాస్వామ్య సామ్యవాదం. కొంతమంది సామ్యవాద సిద్ధాంతాలని అమలు చేయడానికి ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకున్నారు. మనకి ఆడమ్ గిల్క్రిస్ట్ కానీ ఇటువంటి రాజనీతత్వేత్తల యొక్క సిద్ధాంతాలు మనం పరిశీలించినట్లయితే ప్రజాస్వామ్యం ద్వారా అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజల యొక్క మద్దతుతోటి ప్రజల యొక్క సమ్మతితోటి వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి సమసమాజాన్ని స్థాపించవచ్చని వీళ్ళు వాదిస్తారనమాట. ఆ తర్వాత సమిష్టివాదం, అంటే అందరికీ సంబంధించింది. సమిష్టివాదం అంటే అందరూ, సో ఉత్పత్తి చేసిన వాళ్ళందరూ ఉత్పత్తిని పంచుకోవాలని దాన్ని టోటాలిటేరియనిజం అంటారు. ఈ విధంగా సామ్యవాదం అనేది ఆయా దేశ కాల పరిస్థితులను బట్టి ప్రజల యొక్క అవసరాలను బట్టి ఆలోచనలను బట్టి అనేక మార్గాల్లో అది వ్యాప్తి చెందింది. ఈ అన్నిటి యొక్క అంతిమ లక్ష్యం అంటే మార్గాలు ఎన్నున్నా రూపాలు ఎన్నున్నా అది ఫెబియన్ సామ్యవాదం కావచ్చు లేకపోతే శాస్త్రీయ సామ్యవాదం కావచ్చు లేకపోతే ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఊహాజయంత సామ్యవాదం కావచ్చు వృత్తి సంఘ సిండికలిజం కావచ్చు లేకపోతే గిల్డ్ సోషలిజం కావచ్చు డెమోక్రాటిక్ సోషలిజం కావచ్చు లేకపోతే టోటాలిటేరియనిజం కావచ్చు ఈ మార్గాలు ఎన్నున్నా ఎన్ని వర్గాలున్నా కూడా ఈ సామ్యవాదం యొక్క హోల్ ఫిలాసఫీని మొత్తం తత్వాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మనకి కొన్ని విషయాలు బోధపడతాయి. అందులో ప్రధానమైనది అంటే ఆర్థిక సమానత్వం. ఆర్థిక సమానత్వం ఉంటే మిగతా సమానత్వాలు సాధ్యమవుతాయని నమ్మినటువంటి సిద్ధాంతం సామ్యవాద సిద్ధాంతం. అంటే ఆర్థిక సమానత్వమే మానవ యొక్క మానవుల సంబంధాలకి ప్రాతిపదిక అవుతుంది. ఆర్థికంగా అందరూ సమానంగా ఉన్నట్లయితే దోపిడీ లేనట్లయితే అందరూ సమాన స్వేచ్ఛను గౌరవాన్ని పొందుతారు అని చెప్పినటువంటి సిద్ధాంతం సామ్యవాదం. ఈ సామ్యవాదానికి సంబంధించిన నిర్వచనాలు మనం ఒకసారి పరిశీలిద్దాం. ఉత్పత్తి సాధనాలన్నీ సమాజపరం చేయబడాలి. ఇక్కడ ఉత్పత్తి సాధనాలు అంటే ఏంటి? ఉత్పత్తికి అవసరమైనటువంటి సాధనాలు భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. నాలుగు ఉంటాయి. ఒకటి భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. సో ఈ నాలుగు లేకుండా ఉత్పత్తి సాధ్యం కాదు. కాబట్టి ఈ నాలుగు అన్ని సమాజపరం చేయబడాలి. ఇప్పుడు ఎవరి చేతులు ఉన్నవి? పెట్టుబడిదారుల చేతులు ఉన్నాయి, వ్యాపారస్తుల చేతులు ఉన్నాయి. కాబట్టి వీటిని కొద్దిమంది వ్యక్తుల నుంచి సమాజానికైనా చేసినట్లయితే చేసి అందరి సంక్షేమం కోసం సమాజం చేతన నిర్వహించబడాలి. అటువంటి దాన్ని ఏమంటారు అంటే సామ్యవాదం అంటారు అనమాట. ఉత్పత్తి సాధనాలను సమాజపరం చేయాలి, అది ప్రజల యొక్క సంక్షేమం కోసం అంటే సమిష్టి ప్రయోజనం కోసం ఉత్పత్తి కొనసాగాలి. ఉత్పత్తి కూడా కొన్ని సందర్భాల్లో కొద్దిమంది యొక్క ప్రయోజనాల కోసమే కొనసాగుతుంది. దాని లక్ష్యము, దాని ప్రక్రియ ఇవన్నిటిని మనం చూసినట్టయితే కొద్దిమంది యొక్క అవసరాలు తీర్చడం, కొద్దిమంది ప్రయోజనాలు తీర్చడం కోసమే ఉంటుంది. అట్లా కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరి యొక్క అవసరాలు తీర్చే విధంగా ఉత్పత్తి కొనసాగాలని ఈయన అంటాడు అనమాట. దాన్ని సామ్యవాదం అంటారు. సామ్యవాదం అంటే ఆస్తిపై సమాజ యజమానాన్ని ప్రతిపాదించడం అని బెట్రాండ్ రస్సెల్ అంటాడు. సమాజం సామ్యవాదం అంటే ఏంది? ఆస్తి మీద ఉమ్మడి హక్కు ఉండాలి. ఏ ఒక్కరికి హక్కు లేకుండా అందరి యొక్క యజమాని ఉండాలి, అందరి యొక్క ఆధీనంలో ఆస్తి ఉండాలి. ఏ ఒక్కరి వ్యక్తికో కాకుండా సమాజంలో అందరి వ్యక్తులకి ఇది ఒక అందరి వ్యవస్థలో సమిష్టి వ్యవస్థలాగా ఏర్పాటు చేసినట్టయితే అదే సామ్యవాదం అని బెట్రాండ్ రస్సెల్ అంటాడు అనమాట. ఇంకా బెర్నార్డ్ షా ఇంకా అద్భుతంగా చెప్తున్నాడు. చూడండి ఏం చెప్తున్నాడు, సామ్యవాదం అంటే ఆదాయాల్లో సమానత్వాన్ని పాటించడమే. ఆదాయాల్లో సమానత్వం అంటే సామ్యవాదం, అందరు సమానమైన. సో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒకరు దోచుకునేవాడు, ఒకరు దోపుడు గురేవాడు, ఒకడు పెట్టుబడిదారుడు, ఒకడు కార్మికుడు, ఇట్లా కాకుండా ఆదాయంలో అన్నింటినీ సమానం చేసినట్టయితే సామ్యవాదం సాధించవచ్చు అని, అది సాధించడమే సామ్యవాద లక్ష్యమని బెర్నార్డ్ షా అంటున్నాడు అన్నమాట. ఆ తర్వాత పోటీతో ప్రైవేట్ పెట్టుబడిని సమిష్టి పెట్టుబడిగా మార్చాలనేది సామ్యవాద సంపూర్ణ సారాంశం అని షాపిల్ అంటారు. పోటీ ప్రైవేటులో ఏముంటుంది? పోటీ ఉంటుంది అనమాట. పెట్టుబడిదారు వ్యవస్థలు ఏముంటుంది? గొంతుకోత పోటీ ఉంటుంది, కట్ త్రోట్ కాంపిటీషన్ అంటారు.
గొంతు కోత పోటీ. సో ఎవడైతే పోటీ పడగలడో వాడు మాత్రం నిలబడతాడు, మిగతా వాడు నిలబడలేడు. కాబట్టి పెట్టుబడిదారు వ్యవస్థలో బలమైన పెట్టుబడిదారుడు ఏం చేస్తాడంటే చిన్న చిన్న సంస్థలన్నింటినీ మూసేస్తున్నాడు. పెద్ద ఎత్తున పెట్టుబడి పెడతాడు, పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తాడు, పెద్ద ఎత్తున మార్కెట్ చేసుకోగలుగుతాడు. కానీ చిన్న చిన్న వాళ్ళకి, చిన్న వ్యాపారస్తులకి, చిన్న పెట్టుబడిదారులకి, చిన్న సంస్థలు నడిపే వాళ్ళకి అటువంటి అవకాశం ఉండదు. కాబట్టి సమిష్టిగా మార్చాలి, కొద్ది మంది చేతుల్లో కాకుండా దాన్ని పోటీని తగ్గించాలి. ప్రైవేట్ పెట్టుబడిలో పోటీని తగ్గించి అందరూ పెట్టుబడి పెట్టేటట్టు, అందరూ ఉత్పత్తి చేసేటట్టు, అందరూ సమానంగా దాన్ని పంచుకునేటట్టు చేయాలనేదే సామ్యవాద సారాంశం అని షాపిల్ అంటాడు అన్నమాట. ఇంకా జీడిహెచ్కోలు ఈ సామ్యవాద లక్షణాల్లో ప్రధానంగా నాలుగు లక్షణాలు ఉంటాయని చెప్పారు అన్నమాట. ఏంటి అవి? వర్గ పోరాట లేని సమాజం, అతి ధనవంతులు అతి పేదవాళ్ళు లేనటువంటి సాంఘిక వ్యవస్థ, ఉత్పత్తి సాధనాలపై సమిష్టి యాజమాన్యం, సామర్థ్యం మేరకు పని, అవసరం మేరకు ప్రతిఫలం. ఈడ సామ్యవాదానికి సంబంధించిన సంపూర్ణ తత్వం ఇందులో ఉంది. అందులో ఏముంటుంది? వర్గ పోరాటం. సమాజంలో ధనికుడు పేదవాడు అనే వర్గాలు ఉండకూడదు. కాబట్టి వర్గాలు ఉన్నప్పుడు వర్గాల మధ్య ఘర్షణ ఉంటుంది. ఎందుకంటే రెండు వర్గాల లక్ష్యం ఒకటి కాదు. పెట్టుబడిదారుడు మరింత లాభం పొందాలనుకుంటాడు, కార్మికుడు మరింత వేతనం కావాలనుకుంటాడు. సో ఇద్దరి మధ్య ఘర్షణ అనేది ఉంటుంది. కాబట్టి అటువంటి ఘర్షణలైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలన్నదే సామ్యవాద లక్షణం అని జీడిహెచ్కోలు అంటాడు. ఇంకా చూడండి, అతి ధనవంతులు ఉండకూడదు, అతి పేదవాళ్ళు ఉండకూడదు. సమాజంలో బాగా ధనవంతులు ఉండకూడదు, బాగా పేదవాళ్ళు లేకుండా అందరినీ మాధ్యమికంగా తీసుకొచ్చేదే సామ్యవాదం. ఇంకా ఉత్పత్తి సాధనాలన్నీ ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఉత్పత్తి సాధన అంటే భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. సో ఈ నాలుగు కూడా అందరి యొక్క ఆధీనంలో ఉండాలి, కొద్దిమంది చేతుల్లో ఉండకూడదని సామ్యవాదం చెప్తుంది. ఇంకా సామర్థ్యం మేరకు పనిచేయాలి ప్రతి వ్యక్తి. మరి సామ్యవాదాలు ఏముంది? అన్ని నాకు అవసరాలు తీరుతున్నాయి, రాజ్యమే నాకు అన్ని ఇస్తుంది, నేను ఎవరితో పోటీ పడాల్సిన అవసరం లేదు, పనిచేయాలని అవసరం ఏంది? అటువంటిది కాదు. ప్రతి ఒక్కడు నీకు ఏ నైపుణ్యం ఉంటే ఆ నైపుణ్యం మేరకు, ఎంత శక్తి ఉంటే అంత శక్తి మేరకు ఖచ్చితంగా పనిచేయాలి. తీసుకునేటప్పుడు ఎట్లా ఉండాలి? నీకు ఏది అవసరం అదే తీసుకోవాలి. మనం చాలా సందర్భాల్లో మనం అవసరం లేని తీసుకుంటాం, అట్లా కాదు. సామ్యవాద వ్యవస్థలో అట్లా ఉండదు. సామ్యవాద వ్యవస్థలో ప్రతి వ్యక్తి తన శక్తి మేరకు పనిచేయాలి, తన సామర్థ్యం మేరకు పనిచేయాలి, తన అవసరం మేరకు ప్రతిఫలం పొందాలని చెప్తాడు అన్నమాట. సో ఈ సామ్యవాద లక్షణాలు ఏందో మనం ఒకసారి పరిశీలిద్దాం. సమాజానికి ప్రాధాన్యత ఇస్తుంది సామ్యవాదం. అందులోనే ఉన్నది సమాజానికి సంబంధించిందని ఇంతకుముందు మనం పరిచయంలో చెప్పుకున్నాం. సమయవాదం అంటే ఏంది? సమాజానికి సంబంధించింది. సమాజం అంటే ఏంది? అందరిది. సమాజంలో ప్రతి వ్యక్తి భాగస్వామ్యం. సో సమాజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది, కానీ వ్యక్తులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వదు. వ్యక్తి కంటే సమాజానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. పెట్టుబడిదారు వ్యవస్థలో కేవలం వ్యక్తులకే ప్రాధాన్యత ఉంటుంది, కానీ సామ్యవాద వ్యవస్థలో ఉంటుంది వ్యక్తి కంటే సమాజానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సమాజం అంటే అందరిది, అందరికీ ప్రాధాన్యత ఉంటుంది, కానీ వ్యక్తులకి కేవలం ప్రాధాన్యత ఉండదు. ఇంకా వస్తు ఉత్పత్తిలో, పంపిణీలో, అంటే వస్తువులను ఉత్పత్తి చేయడంలోనూ పంపిణీలోనూ కొద్ది మంది లాభాల కంటే ఎక్కువ మంది ప్రయోజనాలకి ఇది ప్రాధాన్యత ఇస్తుంది. సామాజం దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? సమాజానికి ఎక్కువ ఇస్తుంది. అంటే కొద్ది మంది కంటే ఎక్కువ మందికి. శ్రామికుని శ్రమకు పెట్టుబడిదారుడు దోచుకోకుండా అడ్డుకుంటుంది అన్నమాట. శ్రామికుని దోచుకోవడం వల్ల పెట్టుబడిదారుడికి లాభం వస్తుందని కారణం చాలా స్పష్టంగా చెప్తాడు. కాబట్టి ఈ శ్రమ దోపిడీని ఇది నివారించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇది సమాజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది, వ్యక్తికి కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత సమాజ ఐక్యత. సామాన్యులకు స్వేచ్ఛ కంటే ఉత్పత్తిలో భాగస్వామ్యం ముఖ్యం. ఎంత స్వేచ్ఛగా ఉన్నా కూడా భౌతిక అవసరాలు తీర్చినప్పుడు ఆ స్వేచ్ఛ దేనికి పనికి వస్తుంది? దానివల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి అవసరాలు తీరాలి, ఉత్పత్తిలో భాగస్వాములు అయితేనే మనిషి ఎక్కువ స్వేచ్ఛగా జీవిస్తాడని ఇది నమ్ముతుంది. ఇంకా చూడండి, ఆకలి, పేదరికం, దోపిడీ, అణచివేత లేని సమాజమే సామ్యవాదం యొక్క లక్ష్యం. చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఆకలి లేదు కొంత భారతదేశంలో, ఏ దేశంలో చూడండి, ఉన్నవాళ్ళకి విపరీతంగా ఉన్నది, లేని వాళ్ళకి అసలే లేదు. చాలామంది భారతదేశంలో 100 కోట్ల జనాభా ఉంటే చాలామంది 3 పూట్ల తిన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కొద్దిమంది చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో కనీస ఆకలి, కనీస అవసరాలు తీర్చుకునే విధంగా కూడా మనుషులు మారాలి అంటే ఖచ్చితంగా సామ్యవాదం అవసరం అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి పేదరికం లేకుండా, దోపిడీ లేకుండా, అణచివేత లేనటువంటి సమాజమే అవసరమని ఇది మనకి చెప్తుంది అన్నమాట. ఇది పెట్టుబడిదారు వ్యవస్థని ఏ రూపంలో ఉన్నా కూడా వ్యతిరేకిస్తుంది. పెట్టుబడిదారు వ్యవస్థ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, అది కేవలం లాభాపేక్షతోటి నడిచేటువంటి వ్యవస్థ. దీని యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే లాభాపేక్ష. సో లాభాల కోసమే పనిచేస్తుంది. కాబట్టి దీన్ని ఈ సామ్యవాద వ్యవస్థ అనేది పూర్తిగా వ్యతిరేకిస్తుంది అన్నమాట. రాజ్యం దోపిడీ వ్యవస్థను చట్టబద్ధం చేస్తుంది. వీళ్ళు రాజ్య వ్యవస్థను కూడా వ్యతిరేకిస్తారు. ఎందుకు రాజ్య వ్యవస్థను వ్యతిరేకిస్తారు అంటే రాజ్యము అనేది దోపిడీ వ్యవస్థని చట్టబద్ధం చేస్తుంది. కార్ల్ మార్క్స్ చాలా అద్భుతంగా చెప్తాడు, స్టేట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, స్టేట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది హ్యావ్స్ టు ఎక్స్ప్లాయిట్ ది అవనాట్స్.
స్టేట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది హ్యావ్స్ టు ఎక్స్ప్లాయిట్ ది హ్యావ్ నాట్స్. అంటే రాజ్యము దోపిడీ వ్యవస్థని చట్టబద్ధం చేయడం ఎట్లా చేస్తుంది, ఉన్నవాడు లేనివాడిని దోచుకోవడానికి ఒక సాధనంగా పనిచేస్తుంది. అంటే రాజ్యం అనేది ఒక దోపిడీ సాధనం. రాజ్యం అనే సాధనాన్ని ఉపయోగించి పెట్టుబడిదారుడు లేదా యజమాని లేదా దోపిడీదారుడు కార్మికుణ్ణి లేదా భేదవాడిని దోచుకుంటున్నాడు అని కార్ల మాకు చెప్తారు. అందుకే సామ్యవాదం రాజ్య వ్యవస్థని వ్యతిరేకిస్తుంది అన్నమాట. పెట్టుబడిదారి వ్యవస్థ నిర్మూలించడానికి, నిర్మూలించడం ద్వారా శ్రామికుల ప్రయోజనాలు రక్షించాలని కూడా సామ్యవాదం మనకి చెప్తుంది. ఇంకా పెట్టుబడి పోటీని రద్దు చేయటం, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం పెట్టుబడిదారి వ్యవస్థలో ఏముంటుంది, పోటీ ఉంటుంది. ఈ పోటీలో అందరూ నెగ్గలేరు. పోటీ ఎవడు గెలుస్తాడు, ఎవడు బలవంతుడో వాడే గెలుస్తాడు. సో ఉత్పత్తిలో పోటీ లేకుండా చేస్తుంది. అంటే ఒక్కొక్కరు ఏదేది ఉత్పత్తి చేయాలో ముందే నిర్ణయించబడుతుంది, ఆ రంగంలో మాత్రం వాళ్ళే ఉత్పత్తి చేయాలి. సో ఆ విధంగా పోటీ లేకుండా చేయడం ద్వారా ఏం చేస్తుంది అంటే అందరూ ఉత్పత్తి చేసే విధంగా ప్రోత్సహిస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, అవినీతి అనేది లేకుండా పోతుంది, ఏకస్వామ్యం అనేది లేకుండా పోతుంది. ఏకస్వామ్యం అంటే ఒకే ఉత్పత్తిదారుడు ఉంటాడు, మిగతా వాళ్ళు ఎవరిని వాడు ఉత్పత్తి చేయలేడు. ఆ విషయంలో వాడే ఏకస్వామ్యం, ఎవడైనా సరే వాడి దగ్గర కొనాలి, ఇంకొకటి దగ్గర కొనడానికి అవకాశం లేదు. సో ఆ విధంగా ఏకస్వామ్య వస్తు ఉంటే ఏమవుతుంది, అధిక ధర ఉంటుంది అన్నమాట. నేను ఒక్కని ఉత్పత్తిదారుడు, నా ఒక వస్తువు నాకాడ మాత్రమే తయారు చేస్తుంది. ఉదాహరణకి పెన్ను ఒకటి ఉంది, పెన్ను నేను మాత్రమే తయారు చేస్తున్నా, నేను మాత్రమే తయారు చేస్తున్నా అంటే నాకు ఇష్టం వచ్చిన ధరకు అది అమ్ముకోవచ్చు. అదే 50 మంది తయారు చేస్తే వాళ్ళతో నేను పోటీ పడాలి కాబట్టి ఖచ్చితంగా నేను ధరను తగ్గిస్తాను. నేను ధరలు తగ్గిస్తానంటే ప్రజలకు లాభం ఉంటుంది. సో ఏకస్వామ్యం అనేది ఒకే పెట్టుబడిదారుడు ఉంటాడు, మిగతా వాళ్ళకి అవకాశం ఉండదు, మార్కెట్లో వాడే ఉంటాడు అన్నమాట, మిగతా వాళ్ళకి అవకాశం ఉండదు. కాబట్టి అటువంటి వాటిని ఇది రద్దు చేయాలని చెప్తుంది అన్నమాట. పోటీని రద్దు చేసి దానికి బదులుగా వివిధ స్థాయిలో సహకార వ్యవస్థలు ఏర్పడు. పోటీ పట్టడం కంటే సహకారం, అంటే ఒకరికొకరు సహకరించుకుంటే అందరం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది, అందరూ అవసరాలు తీరడానికి అవకాశం ఉంటుందని చెప్పినటువంటి సిద్ధాంతమే సామ్యవాద సిద్ధాంతం. అంటే పోటీని రద్దు చేయాలి, పోటీ స్థానంలో సహకారాన్ని పెంపొందించాలి. సమానత్వ భావన పట్ల నమ్మకం, సామ్యవాదం బాగా నమ్మేది. అంతిమంగా సామ్యవాదం ఏం చెప్తుంది అంటే సమానత్వం. ఏ సమానత్వం, ఆర్థిక సమానత్వం. సమసమాజం ఉండాలి. సమసమాజం అంటే వర్గాలు లేనటువంటి సమాజం. వర్గాలు అంటే ఇక్కడ ఉన్నవాడు లేనివాడు. సో ఈ విధంగా ఉన్నవాడు లేనివాడు అనే వర్గాలు లేకుండా అందరూ సమానంగా ఉండాలని చెప్పినటువంటి సిద్ధాంతమే సామ్యవాద సిద్ధాంతం. కాబట్టి ఇది సమానత్వాన్ని నమ్ముతుంది. దీర్ఘకాలికంగా సమాజంలో నెలకొన్న అనేక అంశాలని క్రమక్రమంగా రద్దు చేసి వాటిని సామ్యవాదంపై మళ్లించాలని చెప్తుంది. వ్యక్తికి వ్యక్తికి మధ్య సామర్థ్యాలు తేడాని సమాజం గుర్తిస్తుంది. మరి సమాజంలో సమసమాజంలో అంటే సమసమాజం అంటే అందరూ ఒకే సామర్థ్యంతో ఉంటారు. ప్రకృతి మానవుల మధ్య అనేక రకాల అసమానతలు సృష్టిస్తుంది. కాబట్టి ఒకరు పొడుగుగా ఉండొచ్చు, ఒకరు బలంగా ఉండొచ్చు, ఇంకొకరు ఇంకో రకంగా ఉండొచ్చు. సో ఈ తేడాలను గుర్తిస్తూనే వాళ్ళ సామర్థ్యం మేరకు పని తీసుకొని వాళ్ళ అవసరాల మేరకు ప్రతిఫలాన్ని ఇస్తూ ముందుకు పోవాలన్నదే సామ్యవాద యొక్క లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ప్రైవేట్ ఆస్తి రద్దు. సామ్యవాదం వ్యతిరేకిస్తున్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే ప్రైవేట్ ఆస్తి. సమాజంలో నెలకొన్న అన్ని రకాల సమస్యలకి మూలమేంది అంటే ప్రైవేట్ ఆస్తి. సో ఈ ప్రైవేట్ ఆస్తిని కనుక రద్దు చేసినట్టయితే సమాజం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఉత్పత్తి సాధనాలన్నీ సమాజపరం చేయబడతాయి. సమాజ శ్రేయస్సు కోసమే ఉత్పత్తి జరగాలి కానీ కొద్దిమంది వ్యక్తుల యొక్క లాభాల కోసం కాదని చెప్పినటువంటి సిద్ధాంతం సామ్యవాద సిద్ధాంతం. ఇంకా భూమి అనేది సహజ సంపద. భూమి ఎవరు సృష్టించలేదు, కానీ భూమి మీద మనం హక్కులు పొందుతున్నాం. కాబట్టి ఈ ఇటువంటి సహజ సంపదలు అన్నింటినీ కూడా సమాజం యొక్క ఆధీనంలో ఉండాలని చెప్పినటువంటి సిద్ధాంతం సామ్యవాద సిద్ధాంతం. ఇంకా ఏం చేయాలి, భౌతిక వనరులపై సామాజిక యజమాని ఉండాలి. భౌతిక వనరులు అంటే సహజ సిద్ధంగా లభించినట్టు అన్ని రకాల వనరుల మీద వ్యక్తులు కాకుండా వ్యవస్థకి, అంటే సామాజిక వ్యవస్థకి, సమాజంలో అందరికీ యజమాని ఉండాలని, సమాజం యొక్క అవసరాల కోసమే అది పనిచేయాలని చెప్పినటువంటి సిద్ధాంతం సామ్యవాద సిద్ధాంతం. ఇదేం చేయాలి, ఇంకా కేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థ. సహజ వనరులను దృష్టిలో ఉంచుకొని పేదరికం, ఆకలి, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, దోపిడీ వీటన్నింటినీ నిర్మూలించాలంటే ఏం చేయాలి, ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రణాళిక అంటే ప్లాన్డ్ ఎకానమీ. ఒక ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ రష్యాను చూడండి. మనం చరిత్రలో రష్యాను చూసినట్టయితే 2వ ప్రపంచ యుద్ధం వరకు అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నటువంటి దేశం అది. 1917లో రష్యాలో విప్లవం వచ్చింది, కానీ 1945వ సంవత్సరం నాటికి ప్రపంచంలో ఒక అగ్రదేశంగా అది ఆవిర్భవించింది. 1905లో చిన్న దేశం జపాన్ చేతిలో మంచిరే యుద్ధంలో ఓడిపోయింది. 1917లో అక్కడ విప్లవం వచ్చింది, కానీ 1917 నుంచి 1945 వచ్చేసరికి అది ప్రపంచ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగింది. ఎట్లా ఎందుకు ఎదగలిగింది అంటే అక్కడ ప్రణాళికబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థని ప్రవేశపెట్టారు. దాన్నే భారతదేశం కూడా గ్రహించి భారతదేశం కూడా ప్రణాళికబద్ధమైన ఆర్థిక వ్యవస్థని
ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి సహజ వనరులను దృష్టిలో పెట్టుకొని, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకుంటూ పోయినట్టయితే ప్రజల యొక్క అవసరాలు తీరుతాయి, సహజ వనరులు అనేవి సక్రమంగా ఉపయోగించబడతాయి, అప్పుడు సమాజం అందరూ సమానంగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుందని సామ్యవాదం నమ్ముతుంది. సో దీని యొక్క ప్రాధాన్యత ఏంది? సమాజంలో లోపాలను గుర్తించి వాటిని నిర్మూలించడానికి కృషి చేసింది. ఇది సమాజ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాటిని తీర్చడానికి ప్రయత్నం చేసింది అన్నమాట. సో ఇంకా ప్రణాళికాబద్ధంగా సహజ వనరుల్ని సక్రమంగా ఉపయోగించుకోవడానికి, సంతులిత వృద్ధికి ఇది కృషి చేసింది. ఫైనల్గా దున్నేవానికే భూమి, అంటే ఎవరైతే శ్రమిస్తారో దాని మీద యజమాన్యం వాళ్ళకి ఉండాలి అనే భావాన్ని ప్రవేశపెట్టింది. పూర్వకాలంలో ఆదిమ కాలంలో ఎవరైతే చెట్టెక్కి పండు కోసుకుంటారో ఆ పండు తినే హక్కు వాడికే ఉండేది. కానీ ఇప్పుడు చెట్టెక్కి పండు కోసేవాడికి హక్కు లేదు, దాని ఆ చెట్టు ఎవరి ఆధీనంలో ఉందో ఆ యజమానికే హక్కు ఉందన్నమాట. సో అటువంటి వ్యవస్థ రావాలని సామ్యవాదం కోరుకుంటుంది. అంటే ఎవడైతే శ్రమిస్తాడో ఆ శ్రమ మీద వానికే హక్కు ఉండాలి, కానీ ఆ శ్రమను దోచుకునే హక్కు వాడిపైన ఇంకొకటి ఉండకూడదని నమ్మేటువంటి సిద్ధాంతమే సామ్యవాద సిద్ధాంతం అని మనం చెప్పుకోవచ్చు. సరే, ఇందులో ఇన్ని మంచి అంశాలు ఉన్నప్పటికీ పెట్టుబడిదారు వ్యవస్థను వ్యతిరేకించడం కావచ్చు, పోటీని వ్యతిరేకించడం కావచ్చు, లాభాపేక్ష లేనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడంలో కావచ్చు, లేక ప్రణాళిక ప్రకారం ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడంలో కావచ్చు, ఈ విధంగా అనేక రకాల మంచి లక్షణాలు ఉన్నప్పటికీ దీని మీద అనేక రకాల విమర్శలు కూడా ఉన్నాయి. ఏ ప్రధానమైన విమర్శలు ఏంటంటే, ఉత్పత్తిలో పోటీ లేకపోతే నిరాసక్తి నిరాశ మిగులుతాయి. మనం ఇతరులతో, మానవుడు అరిస్టాటిల్ చెప్పినట్టు పోలిక జీవి, అంటే పోల్చుకుంటాడు అనమాట. తూలనాత్మక జీవి అంటే ఇతరులతోటి పోల్చుకుంటాడు, వాడు బాగున్నాడా నేను బాగున్నా. సో ఇట్లా పోల్చుకోవడం ద్వారా ఏంది, మెరుగుపడటానికి ప్రయత్నం చేస్తాడు. సో పోటీ అనేది లేకపోతే ఆసక్తి అనేది ఉండదు. ఆసక్తి లేకపోతే, ఆసక్తి అనేది ఏంది, ఆశ లేకపోతే ఆసక్తి అనేది ఏంది, లోపల అదొక మనల్ని నడిపించేటట్టు అనమాట. ఆశ లేకపోతే మనం నడవ, లోపల ఒక చోదక శక్తి లాగా పనిచేస్తుంది. ఆ ఆశ అనేది లేకపోతే మనం ఏమి సాధించలేం. సో ఈ ఆశ లేకుండా పోతుంది. ఎందుకు? పోటీ లేదు, ఎవరితో పోటీ పడాల్సిన అవసరం లేదు కాబట్టి. ఆశ అనేది లేదు, ఆశ అనేది లేకపోతే కృషి తగ్గుతుంది, కృషి తగ్గటం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని కొద్దిమంది విమర్శించారు. ఆ తర్వాత ప్రైవేటు ఆస్తి రద్దు. ప్రైవేటు ఆస్తిని రద్దు చేయడం ద్వారా ఎవరి కోసం బతకాలి? ఇప్పుడు నాకు, నేను ఇంత సంపాదించకుండా అనే క్రమంలో ఆలోచనలో మనిషి ఏం చేస్తాడు, ఎక్కువ సంపాదించడానికి పనిచేస్తాయి. సో ఈ విధంగా హక్కులు లేవు, నేను ఎంత సంపాదించినా కూడా దాని మీద హక్కు లేదని రావడం వల్ల ఏమవుతుంది, అది సాధ్యం కాదు. ఇంకా సహకార రంగం కూడా సాధ్యం కాదు. ఎందుకు సహకార రంగం సాధ్యం కాదంటే, వ్యక్తుల సామర్థ్యాలు ఒకే రకంగా ఉండవు, అందరూ ఒకే రకమైన ఆలోచన దృక్పథంతో పనిచేయరు కాబట్టి అవి కూడా ప్రాక్టికల్గా విజయం సాధించడానికి అవకాశం తక్కువ అని కొద్దిమంది విమర్శించారు. ఇది వ్యక్తి స్వేచ్ఛను వ్యతిరేకిస్తుంది. సామాజిక వ్యవస్థలో వ్యక్తికి స్వేచ్ఛ చాలా తక్కువ, చాలా పరిమితమైన స్వేచ్ఛ ఉంటుంది. రాజ్యం చెప్పినట్టు వ్యక్తి చేయాలని, వ్యక్తికి నచ్చినట్టుగా నడుచుకోవడానికి అవకాశం లేదు కాబట్టి వ్యక్తి స్వేచ్ఛకి వ్యతిరేకమని ఇలా అన్నారు. ఆ తర్వాత ఆర్థిక కార్యకలాపాల్లో రాజ్య జోక్యం అభివృద్ధికి ఆటంకారం. పెట్టుబడిదారు వ్యవస్థ లేదా వ్యక్తి శ్రేయవాద సిద్ధాంతం ఏం చెప్తుంది? వ్యక్తి శ్రేయవాద సిద్ధాంతం ఆర్థిక అంశాల్లో రాజ్య జోక్యం తక్కువగా ఉండాలని చెప్తుంది. కానీ సామ్యవాదం ఏం చెప్తుంది? రాజ్య జోక్యంతో నడిచే ఆర్థిక వ్యవస్థ ఉండాలని చెప్తుంది. కాబట్టి రాజ్య జోక్యం వల్ల ఏమవుతుందంటే అభివృద్ధి కుంటుపడుతుందని కొంతమంది విమర్శించారన్నమాట. ఆ తర్వాత ఉద్యోగ స్వామ్యం బలపడే అవకాశం ఉంది. మరి ఏం చేస్తుంది? సామ్యవాదాన్ని అమలు చేయాలంటే ఉద్యోగ స్వామ్యం ఉంటుంది. సో ఉద్యోగ స్వామ్యం చాలా శక్తివంతంగా ఉంటుంది. ఉద్యోగ స్వామ్యం యొక్క ఆధీనంలోకి వ్యక్తి స్వేచ్ఛ వెళ్ళిపోతుంది. కాబట్టి ఉద్యోగ స్వామ్యం బలపడటం అనేది మంచిది. ఉద్యోగ స్వామ్యం ఎప్పుడు కూడా ప్రజల అవసరాలు తీర్చడానికి, ప్రజల యొక్క ప్రజలకు సేవ చేయడానికే పనిచేయాలి, కానీ ప్రజల మీద ఆధిపత్యం చెలాయించేది ఉండకూడదు. కానీ సామ్యవాద వ్యవస్థలో ఉద్యోగ స్వామ్యం బలపడటానికి అవకాశం ఉంది అని వాదన కూడా దీని మీద ఉందన్నమాట. ఆ తర్వాత రామ్సే మూరే అయినా అద్భుతంగా విమర్శించాడు. అవసరాలను బట్టి రంగులు మార్చే ఊసర వెళ్లే సామ్యవాదం. సామ్యవాదం అంటే ఏంది? అవసరాన్ని బట్టి రంగులు మారుస్తూ ఉంటుంది అన్నమాట. ఊసరవెల్లు అనేది ఒక జీవి, దానికి ఉన్నటువంటి అన్ని ప్రతి జీవికి జీవించడానికి ఒక గొప్ప లక్షణం ఉంటుంది, ప్రకృతి సిద్ధంగా. ఆ లక్షణం ఏంది? పరిసరాలను బట్టి రంగులు మార్చుకునే లక్షణం ఏంది అనుకుంటుంది. కొన్ని పరిగెత్తగలుగుతాయి, కొన్ని ఎగరగలుగుతాయి, కొన్ని పాకగలుగుతాయి, కొన్ని లోపలు దాచుకుంటాయి, కొన్ని ఈదగలుగుతాయి. ఈ విధంగా ప్రతి జీవికి ఒక లక్షణం ఉంటుంది సహసిద్ధంగా. కానీ ఊసరవెల్లుకున్న లక్షణం ఏంది? రంగులు మారుస్తుంటుంది అవసరాన్ని, అంటే పరిసరాలు ఎట్లా ఉంటాయి అట్లా ఆ విధంగా మారిపోగలుగుతుంది. ఈయన సామ్యవాదాన్ని కూడా ఊసరవెల్లితో పోలుస్తాడు. అంటే ఇది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రూపంలో వ్యక్తులను బట్టి, వ్యవస్థలను బట్టి, అవసరాలను బట్టి మారుతూ ఉంటుంది అని ఆయన విమర్శించాడనమాట. ఇంకొక ఆయన చూడండి, రాపోర్ట్ ఆయన ఉంటాడు. తనను ఎవరైనా సామ్యవాదువా అని అడిగితే నాకు తెలియదు అంటాను, ఎందుకంటే దీన్ని అర్థం చేసుకునే తీరు ఒక వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. అంటే సామ్యవాదం నాకు అర్థమైన
పద్ధతి వేరు, ఇంకొకరికి అర్థమయ్యే పద్ధతి వేరు. అంటే ఒక్కొక్కరు దాన్ని ఒక్కొక్క రకంగా అర్థం చేసుకున్నారు, దాని మూలతత్వాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇది ఏది సామ్యవాదం, ఎవరు నిజమైన సామ్యవాదం అని చెప్పడంలో అనేక రకాల గందరగోళాలు ఉన్నాయి. ఎందుకంటే అది వ్యక్తి అర్థం చేసుకునే తీరు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేను నువ్వు సామ్యవాదివా కాదంటే నేను చెప్పలేనని ఆయన అంటాడన్నమాట. ఆ తర్వాత మానవ మేధస్సును అత్యంత కలవరానికి గురి చేసిన అతి క్లిష్టమైన బహుముఖ స్వభావం గల సమస్యే సామ్యవాదం అని షాడ్వెల్ అంటాడు. మానవ మేధస్సును బాగా కలవరానికి గురి చేసింది ఏది సామ్యవాదం ఏది కాదు, పెట్టుబడిదారు వ్యవస్థ మంచిదా లేకపోతే సామ్యవాద వ్యవస్థ మంచిదా, పోటీ ఉండాలా వద్దా, ప్రైవేట్ ఆస్తి ఉండాలా వద్దా, ఈ విధంగా అనేక రకాల కలవరానికి ఈ సిద్ధాంతం గుర్తు చేసిందని ఈయన అంటాడనమాట. ఇంకా చూడండి, ఈయన ఏమంటున్నాడు, సీఎం జోడే ఉంటాడు, ప్రతి ఒక్కరూ ధరించడం వల్ల తన ఆకారాన్ని కోల్పోయిన టోపీ లాంటిదే సామ్యవాదం. ఇప్పుడు చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అయినా సరే ఏదో ఒక రూపంలో సామ్యవాదం అనేది అమలవుతుంది. ప్రజలు ఈరోజు సౌకర్యాలు పొందుతున్నారు అంటే దాని వెనక సామ్యవాదం యొక్క తత్వం ఉందని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ నేను సామ్యవాదనే సామ్యవాదం చెప్పుకున్నారు, నిజమైన సామ్యవాదం పోయి ప్రతి ఒక్కరూ ధరించడం వల్ల తన రంగును కోల్పోయినటువంటి టోపీ లాంటిదే సామ్యవాదం అని జోడ్ అంటున్నాడు. ఇన్ని విమర్శలు ఉన్నప్పటికీ, అన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా చూసినట్టయితే, అంటే క్లుప్తంగా మనం ఈ సామ్యవాద సిద్ధాంతం యొక్క విశిష్టతను కనుక మనం పరిశీలించినట్లయితే, ఇందులో దోపిడీ వ్యవస్థ నిర్మూలించాలి. ప్రధానంగా ఈ సిద్ధాంతం దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా వచ్చినటువంటి సిద్ధాంతం. ఈ సిద్ధాంతం కనుక రాకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బీదవాళ్ళు కానీ, కార్మికులు కానీ, శ్రామికులు కానీ, వీళ్ళందరూ తమ జీవితాలని చాలా దుర్భరమైన జీవితాల్లో జీవించాల్సి వచ్చేది. ఈరోజు మనం పొందుతున్నటువంటి, అంటే ప్రభుత్వం ద్వారా మనం పొందుతున్నటువంటి సౌకర్యాలు అన్నిటి వెనుక సామ్యవాద యొక్క తత్వం ఉందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇంకా ప్రపంచ మానవాళ్ళని కనీస అవసరాలు తీర్చడానికి ఉపయోగపడేటువంటి సిద్ధాంతం. ఈ సిద్ధాంతం కనుక రాకపోతే మానవుడు తను ఇంకా దారిద్ర్యంలోకి వెళ్ళిపోయాడు, ఆకలి బాధల్లోకి వెళ్ళిపోయాడు. సో ఇటువంటి అంశాల నుంచి మానవాళ్ళని కాపాడినటువంటి సిద్ధాంతం సామ్యవాద సిద్ధాంతంగా మనం చెప్పుకోవచ్చు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమానత్వాన్ని ప్రతిపాదించిన గొప్ప సిద్ధాంతం సామ్యవాదం. సాంఘిక సమానత్వం, ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం, ఇవి మనిషికి జీవించడానికి అవసరమైన అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు అన్నమాట. సో ఇవన్నీ సామ్యవాదం ద్వారా లభ్యమైన అన్నమాట. సో ఈ సిద్ధాంతాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, సామ్యవాద సిద్ధాంతాన్ని కనుక పరిశీలించినట్లయితే, ఇది ప్రధానంగా వ్యక్తి శ్రేయవాదానికి మరియు పెట్టుబడిదారు వ్యవస్థకు వ్యతిరేకంగా వచ్చినటువంటి సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఒక్కొక్క దేశంలో ఆ దేశం యొక్క కాల పరిస్థితులు, వ్యక్తుల యొక్క అవసరాలను బట్టి అనేక పేర్లతో, సిండికలిజం అని ఒక చోట, గిల్డ్ సోషలిజం అని ఒక చోట, ఫెమినిస్ట్ సోషలిజం అని ఒక చోట, ఉటోపియన్ సోషలిజం అని ఒక చోట, ఎవల్యూషనరీ సోషలిజం అని ఒక చోట, డెమోక్రటిక్ సోషలిజం అని ఒక చోట చెప్పడం జరుగుతుందన్నమాట. సో విద్యార్థులు ఈ సామ్యవాద సిద్ధాంతాన్ని అర్థం చేసుకునేటువంటి దాని యొక్క మూలతత్వం ఏంటి అంటే, ప్రధానంగా ఆర్థిక సమానత్వం, సమసమాజం, రాజ్యరహితత్వ వ్యవస్థ. సో ఈ విధంగా ఈ సిద్ధాంతాన్ని బాగా ఆచరణలోకి తీసుకొచ్చి దీనికి ఒక ప్రఖ్యాతిలోకి తీసుకురావడానికి కృషి చేసినటువంటి వ్యక్తి కార్ల్ మార్క్స్. అందుకే ఈయనని మనం ఏమంటాం, శాస్త్రీయ సామ్యవాద సిద్ధాంత పితామహుడు అంటాం. ఈ సామ్యవాద సిద్ధాంతానికి సంబంధించి సామ్యవాదం అనగానేమి, సామ్యవాదం యొక్క లక్షణాలు విరింపు అనే ప్రశ్న మనకి పరీక్షలో రావడానికి అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా సామ్యవాద సిద్ధాంతాన్ని మనం సిద్ధాంతాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించము అనే ప్రశ్న కూడా మనకి పరీక్షలో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఈ సామ్యవాద సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవటమే కాకుండా ఈ సామ్యవాద సిద్ధాంతం యొక్క రకాలు, అంటే సామ్యవాద సిద్ధాంతం ఏ రకాలు, అంటే ఉపయోగిత ఊహాజంత సామ్యవాదం, ఫెబియన్ సామ్యవాదం, శాస్త్రీయ సామ్యవాదం, ఈ విధంగా రకాల మధ్య తేడాలను గుర్తించినట్టయితే ఇవి ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఈ సామ్యవాద సిద్ధాంత తత్వాన్ని, దాని యొక్క రకాలని, దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలని ఆకలింపు చేసుకొని చదువుకొని మంచి మార్కులు పొందాలని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.